దేవి ఉపాసకులు గురుగారు నాగేశ్వర శర్మ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే. గురుగారు, ఇప్పుడు శివరాత్రి రోజు చేసేటువంటి అభిషేకాలకి మిగతా రోజుల కంటే ఆ రోజు ఎక్కువ వైశిష్ట్యం ఉంటుందని చెప్పి, అలాగే అదొకటి, తర్వాత చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉంటుందో అది పాలతోనే చేయాలా లేకపోతే నీటితో కూడా చేయొచ్చా? శివునికి నీరన్నా కూడా చాలా ఇష్టం అని కొంతమంది చెప్తుంటారు. చేసేటువంటి ఆ అభిషేకాలు కూడా ఇంట్లో చేసుకోవచ్చా లేకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఏదైతే లింగ రూపంలో ఉంటారో శివయ్య ఆయనకి చెయ్యాలా? ముఖ్యంగా ఏంటంటే శివరాత్రి రోజు చేసే అభిషేకాదులకి విశేషమైన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పర్వదినములు అంటారు. కొన్ని కొన్ని ప్లేసుల్లో దీనికి ఉదాహరణ ఎలా చెప్తారు, దీని రుజువు ఎలా పరుస్తారు అంటే, సముద్ర తీరానికి దగ్గర ఉండేటువంటి ప్లేసుల్లో మీరు తవ్వినప్పుడు నీరు తొందరగా పడుతుంది. దాన్ని దూరంగా వెళ్ళే కొద్దీ చాలా ఫీట్లు తవ్వాల్సి వస్తుంది. అట్లాగే ఏంటంటే పర్వదినాల్లో దేవతలకి శక్తులు ఎక్కువగా ఉంటాయి. అలాగే నవగ్రహాదులు ఏవైతే ఉన్నాయో జ్యోతిషాస్త్ర ప్రకారంగా, వాళ్ళు కూడా సత్ఫలితాలను ఇవ్వడానికి రెడీగా ఉంటారు. దుస్థానంలో ఉన్న అంటే మనకి శత్రుక్షేత్రాల్లో కానీ లేదా నీచక్షేత్రాల్లో కానీ షష్టాష్టక వ్యయ స్థానాల్లో ఉన్న గ్రహాలు కూడా ఈ పర్వదిన సమయాల్లో మనకి మేలు చేస్తాయి దేవతారాధన వల్ల. అందుచేత ఈ శివరాత్రి రోజున చేసేటువంటి అభిషేకాదులు, పూజలు, బిల్వార్చన, నామసంకీర్తన లేదా మూలమంత్ర జపాదులు ఏవైతే ఉంటాయో, అంటే ఈరోజు సూర్యోదయం నుంచి మన్నాడు సూర్యోదయం వరకు కూడా, సూర్యోదయాత్ సూర్యోదయం భారమని శాస్త్రం. శివరాత్రి అనేటువంటిది రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కాలం అంటారు. ఆ సమయంలో అభిషేకం విశేషం, చాలా వైశిష్ట్యాన్ని తీసుకొస్తుంది. అయితే ఈ సూర్యోదయం నుంచి ఆ మన్నాడు సూర్యోదయం అయ్యే వరకు మధ్యలో సమయం ఏదైతే ఉందో, అంటే సుమారుగా 24 గంటలు, అది 23 గంటలు 40 నిమిషాలు అలా కూడా అవ్వచ్చు, లేకపోతే 24 గంటల 40 నిమిషాలు కూడా కావచ్చు, సుమారుగా 24 గంటలు సమయంలో ఎప్పుడు చేసినప్పటికీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఇండాలు అడిగారు, మనం దేవాలయాల్లో చేయవలసి ఉంటుందా, ఇంట్లో చేసుకోవచ్చా, ఎవరెవరు చేసుకోవచ్చు అనే ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. ఇంట్లో చేసుకుంటే విశేష ఫలితం, మన చేతుల మీదుగా చేసుకుంటే విశేష ఫలితం, అందులో నో డౌట్, అనుమానం లేదు. కాకపోతే ఏంటంటే ఇంట్లో చేసుకునేటప్పుడు స్వగృహం అయితే ఉత్తమం. అదే రెంటెడ్ హౌస్, వసతి గృహం అంటారు దాన్ని, దానికి మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది. మరి ముఖ్యంగా ఏంటంటే శుద్ధి విషయంలో, శుద్ధంగా ఇంట్లో శుద్ధంగా ఉండే విషయంలో కొన్ని వ్యవహారాల్లో కుదరకపోవచ్చు. ఇప్పుడు గుడి ఉన్నది అనుకోండి, ఒక టెంపుల్ మందిరం, దాంట్లోకి ఈ జాత అశౌచం అంటారు, ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు జాత అశౌచం 10 రోజులు ఉంటుంది వాళ్ళకి, మృత అశౌచం అంటే మైలు అంటారు. అలాగే ఇంట్లోకి రాకూడనటువంటి దినాలు ఆడవాళ్ళకు ఉంటాయి, 4 రోజులు ప్రతి నెల 4 రోజులు ఉండే సమయం. ఇలాంటి సమయాల్లో ఏమైనా ఉంటే ఆలయాలకు మనం వెళ్ళాం, అవును, ఆ నియమాన్ని ఫాలో అవుతాం. కానీ ఇంటి విషయంలో తీసుకున్నప్పుడు అవతల వాళ్ళకి అలా చెప్పలేం, కనుక వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. మనకు కూడా ఆ జాత అశౌచం, మృత అశౌచం కానీ ఇలాగ ఆడవాళ్ళకి ఇబ్బంది అయినటువంటి రోజులు మన ఇంట్లో కూడా సంభవిస్తాయి. ఆ సందర్భంలో మనం ఇంటిని శుద్ధి చేసుకున్నామా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. కనుక అటువంటి స్థలశుద్ధి, గృహశుద్ధి, భూభాండ శుద్ధి అంటారన్నమాట, ఇవన్నీ కూడా మనం ఇంట్లో కుదురుతుంది, చేసుకోగలుగుతాము అనుకున్న పక్షంలో ఇంట్లో చేసుకుంటే సంపూర్ణ ఫలితం 100% అనుమానం లేదు వస్తాయి. లేని పక్షంలో, ఎందుకంటే అనుమానం మనకి ఎవరో వచ్చారు, వాళ్ళకి ఎవరైనా పుట్టి ఉండొచ్చు, వాళ్ళు మన ఇంటికి వచ్చి ఉండొచ్చు, మీరు రాకండి అని మనం చెప్పలేం, మృతాశౌచ సమయంలో రావచ్చు, పక్షిణి సమయంలో మన ఇంటికి రావచ్చు, లేదా మన ఇంట్లో అలాంటి సందర్భాలు ఏర్పడి ఉండొచ్చు, మనం బీరువాలు ముట్టుకోకుండా ఉండంగా సోఫాలు అవన్నీ అవన్నీ అక్కడ శుద్ధి చేసుకుంటాం, తడి పారేసుకోలేంగా వాటన్నిటిని. సో ఇలాంటి వ్యవహారం ఉందండి, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక ఇంట్లో ఎందుకు హాయిగా గుళ్ళో చేసుకుందాం అంటే, గుళ్ళో చేసుకుంటే 50-60% 60% ఫలితం మనకి అద్భుతంగా వస్తుంది. లేదు మేము ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటున్నామండి, ఏమిటి దానికి రెమెడీ ఏంటి? ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కరెక్టే, ఇట్లాంటి దోషాలన్నీ ఉన్నాయి, ఇంట్లో జరుగుతూ ఉంటాయి. ఎలాగా అంటే దానికి చక్కని పరిష్కారం మంత్రశాస్త్రంలో చెప్పబడింది, గోమూత్రం గోమయం, ఆవుతాలు యొక్క మూత్రం ఏదైతే ఉందో అది కూడా దేశీ గోవు అయి ఉండాలి. ఈ జెర్సీ అనేటువంటిది అది ఆవు కాదని
కొందరు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు దేశీ గోవును తాలూకా మూత్రము వెంట అది తీసుకొచ్చి దాంతో ఒకవేళ మంత్రయుక్తంగా కుదిరితే మంత్రయుక్తంగా లేదంటే నీళ్ళల్లో కలిపి అది ఇల్లంతా కూడా శుభ్రంగా జల్లి శుద్ధి చేసుకున్నటువంటి వారే. దాంతో ఎప్పుడైతే శుద్ధి చేశామో ఎటువంటి దోషములు ఉన్నప్పటికీ కూడా నివృత్తి చేస్తుంది అన్నారు దాన్ని. అందుకే పూర్వకాలంలో ఏంటంటే ఇంటి ముందు మనకి గుమ్మం ముందు జల్లేవారు కల్లాపని. ఆ కల్లాపు కూడా మరి ముఖ్యంగా ఏంటంటే ఆవు పేడతో జల్లేవారు. కుదరన పక్షంలో ఏదో గేదె పేడతో జల్లేవారు అనుకోండి, ఆవు పేడ ప్రాముఖ్యం అని చెప్తున్నారు. అలాగే ఈ పూజా సమయంలో శివరాత్రి రోజున మనం అది చేసుకోగలిగి ఇంట్లో అభిషేకం చేసుకుంటే సంపూర్ణ ఫలితం వస్తుంది. నాకు ఇంకొక సందేహం కూడా గురువుగారు చెప్పండి, ఏంటంటే శివలింగాన్ని లింగ రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి ఇంట్లో పెట్టి పూజ చెయ్యకూడదు, లింగం అనేది ఓన్లీ ఆ దేవాలయాల్లో మాత్రమే ఉండాలి అని విన్నాను నేను, కరెక్టేనండి? కొంతవరకు సత్యం ఉంది అందులోనే. అయితే ఈ శివలింగం కూడా మనకి రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకటి నర్మదా బాణలింగం అంటారు దాన్ని, అంటే న్యాచురల్గా ఏర్పడుతుంది అది. నర్మదా నదికి మనం వెళ్తే అక్కడ శివలింగాలు కోకొల్లలు ఎక్కడ ప్రతి రాయి కూడా శివలింగం రూపంగానే ఉంటుంది, అవి న్యాచురల్గా ఏర్పడతాయి. మనం ఇప్పుడు ఆలయాల్లో అర్చింపబడుతున్నటువంటి లింగాల్లో మ్యాక్సిమం 80% తాలూకు లింగాలన్నీ కూడా ఆ నర్మదా బాణలింగాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఆ శివలింగ రూపంగా దొరుకుతుంది అది, అంటే ఇంత సైజు నుంచి అంత పెద్ద పెద్ద సైజు కూడా ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక పాలరాతిని కానీ ఒక నల్లరాయిని కానీ తీసుకొచ్చి దాన్ని శివలింగాకారంగా పానుమట్టం శివలింగం వచ్చేటట్టుగా చెక్కుతారు వాటిని. ఇట్లాంటివి కూడా ఉంటాయి. అదే ఎవరైతే వీటిని ఇంట్లో పెట్టుకోవాలంటే ఇందాల ఇంట్లో అభిషేకం చేసుకోవడానికి నియమం ఎలా చెప్పబడిందో అలాగే ఇంట్లో శివలింగం పెట్టుకోవాలన్నా కూడా దానికి ఒక నియమం చెప్పబడింది. నిత్యం కూడా ఒక చెంబుడు నీళ్ళు, గ్లాసు నీళ్ళు, 2 చెంచాలు నీళ్ళు నెత్తి మీద పోయాలి ఆయనకి. మంత్రోక్తంగా అంటే ఈ నమక చమకాలు ఎవరైతే వస్తున్నాయో అలాగే పంచసూక్తములు ఎవరికైతే తెలుసో మంత్రాలు నేర్చుకుని ఉన్నారో గురుముఖంగా వారు ఆ మంత్రాలతో స్వామివారికి అభిషేకం చేయాలి. చేసి మారేడుదళం ఒక మారేడుదళాన్ని స్వామివారికి సమర్పణ చేయాలి. రోజు రోజు ఒక అట్టిపండు బెల్లం ముక్క నివేదన చేయాలి. ఇది మినిమం నియమం, తక్కువలో తక్కువ నియమం ఇది. ఇలా ఎవరైతే చేయగలరో ఎవరికైతే ఊపుకుందో అంటే ఈ పంచదశీ మంత్రం కానీ లేకపోతే పంచాక్షరి శివ పంచాక్షరి గౌరీ పంచాక్షరి మంత్రాలు రెండు ఉన్నాయి, అదే పంచదశీ మంత్రం ఒకటి ఉంది. ఈ మంత్రాలు ఎవరికైతే ఉపదేశం ఉన్నాయో గురుముఖంగా ఎవరైతే నేర్చుకుని ఉన్నారో వారు మాకు ఊపుకుందండి అనుష్ఠానం చేస్తామంటే పెట్టుకోవచ్చు. అట్లాగే మన గురువులు మనం ఎవరైతే ఆత్మోన్నతి కోసం ఎవరినైతే ఆశ్రయించామో స్వరూప నిరూపణ హేతవే స్వగురవైన మహా అని శాస్త్రం. అంటే నేనెవరినో తెలియదు, నేనెవరో నాకు తెలియదు, తెలిసిన నేను అనుకుంటుంటాను కదా. అలాగేంటంటే నా స్వరూపాన్ని నాకు నిరూపణ చేసేవాడు స్వగురువు అంటారు. అట్లాంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇచ్చి ఉంటే నాయన నువ్వు పెట్టుకో ఇది శివలింగం ఇంట్లో పెట్టుకో, నువ్వు రోజు పూజ చేసుకో అని ఇచ్చినప్పుడు అదే శివుడే డైరెక్ట్గా మనకి చెప్పినట్టు భావన. ఇంకా ఈ శాస్త్రములతో పెద్దగా వాటిలో పని ఉండదు. ఎందుకంటే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని ఈ పరంపరాగతమైనటువంటి గురు పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరలో వచ్చేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన వాక్యం డైరెక్ట్గా సదాశివుడు చెప్పినట్టుగా. ఎందుకంటే సదాశివ సమారంభం శివుడి నుంచి ప్రారంభించబడి వ్యాసశంకర మధ్యమాం వ్యాసుడు శంకరాచార్య వీళ్ళు మధ్యలో ఉన్నటువంటి వాడుగా అస్మదాచార్య పర్యంతం నేను ఆశ్రయించినటువంటి గురువుగారు ఎవరైతే ఉన్నారో వారి పర్యంతం గురు పరంపరాగతంగా సాగుతున్నది. అందుచేత వారి అనుగ్రహం వారి ఆదేశం మేరకు మనం శివుణ్ణి పెట్టుకుని చేసుకోవచ్చు. మినిమం ఏంటంటే నీళ్లతో అభిషేకం చేస్తే సరిపోతుంది. అదే శివునికి ఎక్కువ నీళ్లతో ఇష్టమో అని విన్నాను గురువు. అంతే అంతే అభిషేక ప్రియ రుద్ర శివుడు అభిషేకం చేయడం ద్వారా సంతుష్టిని చెందుతాడు అంటగా. మరి పంచామృతములు ఎందుకండి, ఎందుకు అనవసరంగా అంటే మీరు అడగడానికి మొహమాట పడ్డారు నాకు అర్థమైంది. అంటే పాలు అన్ని పాలు పోసి వృధా చేస్తున్నారు, అవన్నీ కూడా అనవసరంగా బురదలోకి పోతున్నాయి, వెనక్కి పోతున్నాయి, ఎవరికి ఉపయోగపడటం లేదు, ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, వృధా చేస్తున్నారు. కొంతమంది కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు, ద్రవ్యం ఎందుకు వృధా చేయబడుతున్నది, దేవుని పేరు చెప్పి ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఆ పాలు లేక ఎంతోమంది అల్లాడుతున్నారు పిల్లలు, చనిపోయేటువంటి పరిస్థితి ఆహారం లేక అనేటువంటి భావన. జలంతో చేసేయచ్చు కదా, జలంతో చేయొచ్చు కదా, లేకపోతే ఇంకేందో చేయొచ్చు కదా,
ఏమి చేయకుండా కూడా ఉండొచ్చు కదా, రాయే కదా అది అనేటువంటి భావనలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అయితే ఏంటంటే మనం ధర్మ ఆచరణ మాత్రమే తీసుకోవాలి, ధర్మం ఏం చెప్పింది అనేటువంటి దాన్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాలి. బయట జరుగుతున్నటువంటి వ్యవహారం అది వారి ఇష్టం మేరకు చేస్తున్న వ్యవహారంగా అక్కడ భావన కలిగిస్తుంది. ఏదైతే ఎక్కువగా 20 లీటర్ల పాలతో చేస్తున్నామండి, 1000 లీటర్ల పాలతో అభిషేకం చేసి చేయబడుతున్నది మా గుళ్ళో, లేదా ఏదో ఒక ప్రాంతంలో ఒక విశేషంగా చేస్తున్నాం, ఒక 30 లీటర్ల తేనెతో చేస్తున్నాం, ఇదంతా ఏంటంటే డాబు కోసం, జనాల్ని వాళ్ళకి చూపించడం కోసం చేసి చేయబడుతున్నది. కానీ మంత్రశాస్త్ర ప్రకారంగా అభిషేకం ప్రారంభించినప్పుడు ఏకాదశి రుద్రం అని ఉంటుంది, అంటే దీని గురించి చెప్పుకుంటే 3-4 గంటలు కూడా సరిపోదు, సమయం చాలా డెప్త్ ఉంది ఇందులో. సింపుల్గా చెప్తా, ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారంటే 11 సార్లు నమకం, చమకం, పంచసూక్తములు ఇట్లా ఉన్నాయి, అవన్నీ కూడాను దశోపనిషత్తులు ఇవన్నీ కూడా చెప్పి శివుడికి అభిషేకం జరుగుతుంది. ఆ సందర్భంలో మొదటిసారి ఒకసారి మాత్రమే పంచామృతములు వేస్తారు. పంచామృతాలు 5 మంత్రాలు ఉన్నాయి, పాలు పెరుగు తేనెనయ్య పంచదారకి శక్కరకి, వీటి సంబంధించిన మంత్రాలతో ఒకసారి మాత్రమే చేసి మిగిలిన అభిషేకం అంతా కూడా నీటితోనే. ఓకే, అదే కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, విభూతి కలిపినటువంటి నీళ్ళు, గంధోదకం, గంధం కలిపినటువంటివి, ఇలా 108 ద్రవ్యములు చెప్పబడ్డాయి. సువర్ణాభిషేకం అంటే బంగారాన్ని నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేసి ఆ బంగారం కోసం మళ్ళీ మనం మెల్ల వేసుకుంటాం, శివుడికి సమర్పించి అక్కడ పడేసేయం. అట్లా ఏదైనా రత్నాభిషేకం, నవరత్నములు ఒక చెంబులో వేసి అందులో నీళ్లు పోసి ఆ నీళ్లతో అభిషేకం, అలాగా పుష్పాభిషేకం, పూలు నీళ్ళల్లో వేసి, అన్నీ కూడా జలమే అక్కడ సమర్పించబడుతుంది తప్ప ఇంకా వృధా అయ్యేటువంటి ద్రవ్యం ఏది లేదు. ముఖ్యంగా అందుచేత ఏంటంటే ఈ ధర్మసూక్ష్మాన్ని గ్రహించకపోవడం మన లోపం అనుకోవాలి. అంతే తప్ప శాస్త్రకారులు ఎవరైతే ఉన్నారో, చెప్పబడినటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో, వారెక్కడా కూడా తేడా చెప్పలా. ఖచ్చితంగా ప్రతిదానికి కూడా అర్ధభావాలతో సహితంగా చెప్పబడింది. ఇంకా ఈ పంచామృతాలతో అభిషేకం చేసినటువంటిది ఏంటంటే పానుమట్టం దగ్గర ఒక గిన్నె ఏదో పెట్టి అదంతా కలెక్ట్ చేస్తాం మనం, తీసుకుంటాం, అది తీసుకున్నటువంటి వారే తీర్థంగా ఇస్తారు వచ్చేటువంటి వాళ్ళందరికీ, వృధా అయ్యేటువంటిది ఏం లేదు. అభిషేకం పాలరూపంలో మళ్ళీ ఇందాక చెప్పబడినట్టుగా ఏంటంటే మనం భేషజం కోసం, మేము ఇన్నిటితో చేసాం, ఇన్ని ద్రవ్యాలతో చేసామని చెప్పుకోవడం కోసం చేసే వ్యవహారాల్లో ఏమైనా ద్రవ్యం నష్టపోతుందేమో తప్ప, అవి వృధాగా కిందకి పోతాయేమో తప్ప, శాస్త్రీయంగా చేసే విధానంలో అక్కడ ద్రవ్యం నష్టపోయేటువంటిది లేదు, వృధా అయ్యేటువంటిది లేదు. గురుగారు, చాలా చోట్ల స్వయంభూలింగాలు అని విన్నాను నేను. స్వయంభూలింగం అంటే అంటే ఆ లింగానికి లింగం తనకు తానుగా ఉద్భవించినటువంటి లింగమా అది? అది ఎన్ని చోట్ల ఉంది? అక్కడకున్న విశిష్టత మామూలు మానవ నిర్మిత లింగాల దగ్గర ఉండదు అని కూడా విన్నాను నేను. ఖచ్చితంగా స్వయంభూలింగం అంటే ఏంటంటే, ఇప్పుడు అరణ్యాల్లో కొన్ని చెట్లు ఉంటాయి, మనం అక్కడైనా విత్తనాలైనా వేస్తున్నామా, నీరు పోస్తున్నామా అనబట్ట, కొండలు ఉన్నాయి, సముద్రం, ఎవడ తవ్వాడు సముద్రం ఎవడికి తెలియదు, సైన్స్ కూడా కనిపెట్టలా. సముద్రంలో కొండలు ఉంటాయి, పర్వతాలు ఉన్నాయి సముద్రంలో, కరెక్ట్ ఉన్నాయి కదా. అట్లా ఏర్పడినటువంటివి స్వయంభూలింగములు, శివుని యొక్క అవతారం అని అంటారన్నమాట. అయితే అక్కడ వైశిష్ట్యం ఏంటి అనే ముందు తెలుసుకుని తర్వాత ప్రతిష్ఠిత లింగాల దగ్గరకు తీవద్దాం. స్వయంభూలింగములు దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అక్కడ నియమం లేదు అన్నారు. అక్కడ నియమం లేదు అంటే ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా స్నానం చేయకుండా కూడా వెళ్ళి పూజ చేయవచ్చు, లింగాన్ని ముట్టుకోవచ్చు, మైలు ఉన్నటువంటి వాడు కూడా దాన్ని శివుడికి అభిషేకాదులు చేయవచ్చు, అంటే వీడి మనసులో ఏమి దోషం లేకపోతే. ఓకే, అలా మాట. అలాగే ఇప్పుడు శ్రీశైలం తీసుకుంటే ఒకప్పుడు అది కూడా జ్యోతిర్లింగం, స్వయంభూలింగం అంటారు కాబట్టి అక్కడ కూడా ధూళి దర్శనం అని ఉండేది. మా చిన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు ధూళి దర్శనం అంటే మనం జర్నీ చేసి రాగానే అలా వెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు. అదే వేరే చోట అయితే మనం వెళ్ళి స్నానం చేసుకుని వేరే బట్టలు కట్టుకుని స్వామివారిని దర్శనం చేసుకునే విధానం అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలా చెప్పబడింది అంటే ధూళి దర్శనం అని చెప్పబడింది. అట్లా స్వయంభూలింగములు ఎక్కడైతే ఉన్నాయో వాటి వేటికి కూడా ఈ నియమాలు వర్తించవు. అది అలాగా ప్రతిష్ఠిత లింగం ఏదైతే ఉన్నదో దాని నియమనిష్టలు ఉంటాయి. అంటే అక్కడ ఒక అర్చకుడు ఉండి నిత్యం ధూపదీప నైవేద్యములు ఖచ్చితంగా జరిపించాలి,
మనం వెళ్ళి పూజ చేసుకునేటువంటి వాడు కూడా ఒక నియమాన్ని నియమబద్ధులై వేషధారణతో అంటే వేసుకునేటువంటి బట్టలతో సైతంగా పైన ఈ షర్ట్ అది లేకుండా లాల్చీ కానీ షర్ట్ కానీ లేకుండా ఉత్రయం వేసుకుని కిందన ధోతి ధరించి ఆడవాళ్ళైతే చీర అది కట్టుకుని ఇలా విధి విధానంగా వెళ్ళి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మనం ప్రతిష్ఠితమైనటువంటి ఆలయాల్లో లింగం ఆలయాల్లో ఈ విధా ఇది ఈ రూల్స్ అన్నీ వర్తిస్తాయి. శాస్త్రం అంతా కూడా ఖచ్చితంగా చేయవలసినటువంటి త్రికాలర్చన స్వామివారికి ఉదయం పూట అభిషేకం రుద్ర నమక చమకాలు చెప్పి అదే స్వయంభూలింగాలు జ్యోతిర్లింగాల్లో ఏంటంటే మనం చెయ్యొచ్చుగాక విశేషంగా, కానీ చేయకపోయినా కూడా అది స్వయంభూగా కనుక దానికే పవర్స్ ఉన్నాయి, శక్తులు ఉన్నాయి దాంట్లో. దాన్ని ముట్టుకుని దర్శనం చేసుకోవడం వల్ల మాత్రమే మీకు విశేష ఫలితం. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.